हाई फ्रेंड्स वेलकम टू आहार रेसिपीस मनम वेज नूडल्स प्रिपेर चेयालो चूद्दाम। వెజ్ నూడిల్స్ని ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు నూడిల్స్, ఉడికించి పెట్టుకున్న ఆలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, లెమన్, సోయా సాస్, క్యాబేజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ నూడిల్స్ మునిగే వరకు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో నూడిల్స్ని వేసుకొని వాటర్లోకి డిప్ చేసుకోవాలి. నూడిల్స్ని ఒకసారి ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నూడిల్స్ ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, వాటర్లో ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ విడివిడిగా అంటుకోకుండా ఉన్నాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ నూడిల్స్కి కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత సోయా సాస్ వేసుకొని నూడిల్స్కి కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వెజ్ నూడిల్స్ రెడీ అయ్యాయి. అంతే టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ నూడిల్స్ రెడీ అయ్యాయి. తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.